Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిట్టిన నోటితోనే పొగడ్తలు చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి చాలా నేర్చుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టు యూటర్న్ తీసుకోవడానికి కూడా చంద్రబాబు వెనుకడరు. బండబూతులు తిట్టిన వాళ్ళనే అవసరమైతే కౌగలించుకోవడం ఎట్లనో చంద్రబాబును చూసి నేర్చుకోవాలని టీడీపీ నేతలు మురిసిపోతూ చెబుతూ ఉంటారు. రాజకీయంగా కలిసి వస్తుందని అనుకుంటే పొత్తు పెట్టుకుంటారు. నష్టం వస్తుందని ఆయన భావిస్తే వెంటనే విడిపోతారు. ఇందుకు బీజేపీతో పలు పర్యాయాలు పొత్తు కుదుర్చుకోవడం, ఆ తర్వాత విడిపోవడం అందరికీ తెలిసిందే. తాజాగా ప్రధాని మోదీపై చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. మోదీ నుంచి చాలా నేర్చుకోవాలి. పట్టుదల, కృషి వల్లే మూడవసారి మోదీ ప్రధాని అయ్యారు. 6 సార్లు గుజరాత్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 3వ సారి హర్యానాలో బీజేపీ విజయం సాధించింది. సమిష్టిగా పనిచేసి ప్రజాదరణ పొందారు. దేశంలో ఎవరికి దక్కని విజయం మోదీకి మాత్రమే దక్కిందంటే దాని వెనుక కఠోర శ్రమ, క్రమశిక్షణ ఉన్నాయి. ఎక్కడా తప్పు చేయకుండా ఆయన పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల ముందు మోదీని ఎలా తిట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. 2014లో బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదని, రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహంగా ఉందని తమ అనుబంధ మీడియాలో రాసిన కథనాల్ని నమ్మి ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ను కలిసి ఆ పార్టీతో కలిసి పయనించారు. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీని చంద్రబాబు దారుణంగా తిట్టడం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది, మోదీ అనే వ్యక్తిని దేశ బహిష్కరణ చేస్తే మంచిదన్న రేంజ్లో విమర్శించడం మనకందరికీ తెలిసిందే. 2019 ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కేంద్రంలో మోదీ 2వ సారి ప్రధాని అయ్యారు. కేసుల్లో ఇరికిస్తారనే భయంతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయారనే విమర్శలు లేకపోలేదు. 2024కు వచ్చేసరికి మోదీ సర్కార్ అండలేకపోతే జగన్ను ఎదుర్కోలేనని చంద్రబాబు గుర్తించారు. బీజేపీ, టీడీపీ మధ్య పవన్ కళ్యాణ్ మధ్యవర్తిగా వ్యవహరించారు. 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రధాని మోదీని చంద్రబాబు ఆకాశమే హద్దుగా ప్రశంసలు కురిపిస్తున్నారు. మోదీ నుంచి చాలా నేర్చుకోవాలని చంద్రబాబు అంటున్నారు. మరి చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మోదీ ఏ తప్పు చేయకపోతే ఆయన్ను వ్యక్తిగతంగా విమర్శించిన చంద్రబాబు తప్పు చేశారని అనుకోవాలా అనే ప్రశ్న ఉదయిస్తుంది. మోదీపై పరిస్థితులకు తగ్గట్టుగా అభిప్రాయాలు మార్చుకునే చంద్రబాబును చూసి చాలా నేర్చుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా ప్రజల్లో ఆదరణ లేదని తెలిస్తే వెంటనే ప్లేట్ ఫిరాయించడం, ఏమైనా వీళ్ళు చేసిందే కరెక్ట్, రాజకీయం అంటే ఇదే అనే రీతిలో చంద్రబాబు పదే పదే నిరూపిస్తున్నారు.